గూగుల్ స్టోర్లో కొన్ని వేల బ్రౌజర్స్ అనేవి ఉంటాయి కానీ మీకు ఈ వీడియోలో మీకు బాగా ఉపయోగపడే ఖచ్చితంగా ఉపయోగించాల్సిన ఒక మూడు బ్రౌజర్స్ అనేవి మీకు చెప్తానండి ఇంటర్నెట్ కోసం నమస్తే నేను మీ కృష్ణచైతన్యా మండేలా మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు టూ పాయింట్ ఓ మన ఛానల్లో వీడియో పెట్టి దాదాపుగా నెల రోజులు అవుతుంది ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే మనం తాజాగా ఈవీ కుర్రాడు అనే ఎలక్ట్రిక్ వెహికల్ ఛానల్ స్టార్ట్ చేసాం దానికి సంబంధించిన వీడియోస్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కంటెంట్ చూద్దాం అనుకున్నట్లయితే మన ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇకపై మన ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్లో కూడా రెగ్యులర్ గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాం సో మీకు చెప్పబో మొట్టమొదటి బ్రౌజర్ బాగా ఉపయోగపడే బ్రౌజర్ ఏంటంటే ఫీనిక్స్ బ్రౌజర్ అండి దీని ప్రత్యేకత ఏంటంటే మనం కొత్త కొత్త వెబ్సైట్స్ అన్ని ఓపెన్ చేస్తూ ఉంటాం అయితే ఆ వెబ్సైట్ లో వీడియోస్ వస్తాయి కానీ దాని డౌన్లోడ్ ఆప్షన్ కనిపించదు కొన్ని ఏంటంటే లాగిన్ అవ్వాలని అడుగుతుంది లాగిన్ అవుతేనే డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది దానికోసమే ఈ ఫీనిక్స్ బ్రౌజర్ అండి ఫీనిక్స్ బ్రౌజర్ ప్రత్యేకత ఏంటంటే ఆటోమేటిక్గా ఒక సూపర్ డౌన్లోడర్ అనే ఒక ఇన్బిల్ట్ ఫీచర్ ఉంది ఈ సూపర్ డౌన్లోడర్ ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే ఒకసారి మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ ఏదైనా వీడియో ఉంటే ఆ వీడియో దానికి ఆటోమేటిక్గా డౌన్లోడ్ కింద కన్వర్ట్ అవుతుంది మనకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తున్నాడు దాని మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన రిజల్యూషన్ ఒకవేళ అది డిఫరెంట్ రిజల్యూషన్స్ ఉంది త్రీ సిక్స్టీపీ ఫోర్ ఎయిటీపీ సెవెన్ ట్వంటీపీ థౌసండ్ ఎయిటీపీ పిక్సెల్స్లో ఉన్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ ఆప్షన్ కొడితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఎక్కువ మంది ఎవరైతే డౌన్లోడ్ డౌన్లోడ్ కోసం ఎత్తుకుతారో వెబ్సైట్స్లో దానికి పర్ఫెక్ట్ ఫీనిక్స్ బ్రౌజర్ అనమాట అయితే ఇది యూట్యూబ్ వీడియోస్ని డౌన్లోడ్ చేయదు ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఉంది కాబట్టి గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం యూట్యూబ్ కాపీరైట్ కంటెంట్ కాబట్టి దాన్ని యూట్యూబ్ వీడియోస్ కాదు ఇతర వెబ్సైట్స్ ఏదైనా సరే మన వెబ్సైట్స్లో వీడియోస్ ఉంటే అది ఆటోమేటిక్ క్యాచ్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఈ బ్రౌజర్ ద్వారా మనం బ్రౌజింగ్ చేస్తే మనకి ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ అవసరం లేదు ఏదైనా వీడియో డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఫీనిక్స్ బ్రౌజర్ యొక్క అడ్వాంటేజ్లు ఏంటంటే ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది అలానే వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా మనకి చూపించేస్తుంది మూడవది ఏంటంటే మనకి వాట్సాప్ సేవర్ సేవర్ ఆప్షన్ కూడా ఉంది మనకి వాట్సాప్ వీడియోస్ కూడా ఈ బ్రౌజర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలానే ఇందులో మనకి ఇన్స్టాంట్ గేమ్స్ ఆప్షన్ ఉంటాయి కా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అయితే ఫీనిక్స్ బ్రౌజర్ లో కొన్ని డిస్అడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు యాప్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఇక రెండో బ్రౌజర్ పేరు పఫ్ ఇన్ క్లౌడ్ బ్రౌజర్ అనమాట ఎవరికైతే ఫాస్ట్ బ్రౌజింగ్ కావాలి సెకండ్స్ లో ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ అవ్వాలంటే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట పఫిన్ క్లౌడ్ బ్రౌజర్ దీని ప్రత్యేకత ఏంటంటే మనకి ఒపేరామేనే కానీ గూగుల్ క్రోమ్ కన్నా కూడా చాలా ఫాస్ట్గా పేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి నేను అది కూడా టెస్ట్ కూడా చేయడం జరిగింది గూగుల్ క్రోమ్లో లో గానీ కంపేర్ ఇది ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇది క్లౌడ్ బేస్డ్ బ్రౌజర్ కాబట్టి ఫాస్ట్ గా లోడింగ్ ఆప్షన్ ఉంది ఇందులో మనకి డార్క్ మోడ్ లైట్ మోడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఫాస్ట్ బ్రౌజింగ్ ఎవరైతే కావాలి సెకండ్స్ లో ఓపెన్ అయిపోవాలి ఇతర వెబ్సైట్స్ ఓపెన్ యూట్యూబ్ ఫాస్ట్ గా ఓపెన్ అవ్వాలనుకుంటే బ్రౌజర్స్ లో ఈ పఫిన్ బ్రౌజర్ క్లౌడ్ బ్రౌజర్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక ఈ క్లౌడ్ బ్రౌజర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి బ్రౌజింగ్ ఫాస్ట్ గా అవ్వడం కాకుండా డేటా కన్సంప్షన్ కూడా తక్కువ కంపేర్ టు అదర్ బ్రౌజర్స్ చూసుకున్నట్లయితే డేటా కంజంక్షన్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డేటా అనేది కూడా సేవ్ చేసుకోవచ్చు అంటే ఇంటర్నెట్ ప్యాక్స్ తక్కువ వేయించుకున్న వాళ్ళు ఇటువంటి బ్రౌజర్ యూజ్ చేసుకునే వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా వాళ్ళకి డేటా సేవింగ్ కూడా ఉంటుంది ఇంకోటి బిల్ట్ ఇన్ గేమ్స్ కూడా ఉంటాయి ఇందులో మనకి ఫ్లాష్ గేమ్స్ లాంటి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఈవెన్ మన గేమ్ ప్యాడ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ యాప్ లో ఉన్న డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు హ్యాంగ్ అవుతుంది అలానే ఇందులో మనకి ఇంకాగ్నిటో మోడ్ అనేది లభించదు ఇక చివరిగా చెప్పే బ్రౌజర్ పేరు ఫైర్ ఫాక్స్ అండి ఈ ఫైర్ ఫాక్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఫోన్ లో ఉండాలి ప్రధానంగా ప్రైవసీ కోసం అనేది దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ప్రైవసీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ట్రాకింగ్ లాంటివి ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా దీన్ని యూస్ చేసుకోండి ఈ రెండు ఇరవై ఒకటో శతాబ్దంలో ఎక్కువగా మనకి హ్యాకింగ్ గురవడం కానీ మన డీటెయిల్స్ అనే వెబ్సైట్ వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు దాని నుంచి బయటపెడాలంటే ట్రాకర్స్ అనేవి ఉండకూడదు దానికోసం మనకి ఫైర్ ఫాక్స్ అనేది డెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇందులో మనకి యాడ్ బ్లాకర్ ఇన్ ఉంటుంది ఆ ప్లగ్ ని యాడ్ ఆన్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ గా యాడ్స్ అనేవి తగ్గిపోతాయి రెండోది మనకి నైట్ మోడ్ ఉంటుంది దానికోసం ఒక ప్లగ్ ఎన్ ఉంటుంది ఈవెన్ మన సిస్టమ్ ర్యామ్ ని కొంచెం అంటే బ్రౌజింగ్ చేసేటప్పుడు ఫాస్ట్ గా ఉండడానికి కూడా ఇంకొక ప్లగ్ ఇన్ ఉంటుంది అలానే గోస్ట్రీ ప్లగ్ ఇన్ ఉంటుంది ఈ గోస్ట్రీ ప్లగ్ ఇన్ ద్వారా మనకి ట్రాకర్స్ అనేవి లేకుండా మన ఏదైనా ఒక వెబ్సైట్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఆ వెబ్సైట్ వాళ్ళు మన డే మన డీటెయిల్స్ని ని సేకరించకుండా ఉండడానికి ఈ ప్లగ్ఇన్ యూజ్ చేసుకోవచ్చు అలానే రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ డైరెక్ట్ ప్లగ్ఇన్ ఉంటుంది సో మన ఏదైనా ఇమేజ్ పెట్టి కూడా ఈ బ్రౌజర్ ద్వారా సెలెక్ట్ సెర్చ్ చేయొచ్చు ఆ ఇమేజ్ సంబంధించిన ఫోటో ఎక్కడ ఉందని చెప్పి కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఇన్ని అడ్వాంటేజెస్ అనేవి మనకి ఈ ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ లో మనకి లభిస్తుంది అయితే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రధానంగా సేఫ్టీ అనమాట ప్రైవసీ పాయింట్ ఆఫ్ వ్యూ లో నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఇంకోటి రివర్స్ సెర్చ్ ఇమేజ్ ఆప్షన్ ఇంకోటి మోర్ ప్లగ్గిన్స్ అనేవి ఉంటాయి ఇది ప్రధానంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫైర్ ఫాక్స్ కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫైర్ ఫాక్స్లో లో కొన్నిసార్లు స్లోగా లోడ్ అవుతుంది అలానే కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అవ్వదు అనమాట సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వెబ్సైట్స్ ని బ్లాక్ చేస్తూ ఉంటుంది సివి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మీరు ఖచ్చితంగా మీ ఫోన్ లో ట్రై చేయాల్సిన కొన్ని బ్రౌజర్ వివరాలు అనమాట ఒకవేళ మీరు ఏ బ్రౌజర్ యూస్ చేస్తున్నారో దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలిపండి ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు టూ పాయింట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని ఎలక్ట్రిక్ వెహికల్ కంటెంట్ కోసం ఈవి కొరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి